దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారిని మరవక ముందే మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది దేశంలో వైరస్ హెచ్ త్రీ ఎన్ టూ వేగంగా వ్యాప్తిస్తోంది అన్ని రాష్ట్రాల్లోని వైరస్ కేసులు నమోదవుతున్నాయి తాజాగా హెచ్ తెలుగు రాష్ట్రాలకు పాకింది ఈ మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐసీఎంఆర్ అప్రమత్తం చేసింది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు సమావేశాలు జరుగుతుండడం వల్లే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు నిపుణులు కాగా వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు విదేశీలు కూడా క్యూ కడుతున్నారు అయితే ప్రజలు మాస్కులు వాడడం లేదని కూడా వెల్లడించారు కరోనా కేసులు తగ్గిన తరువాత ఇప్పుడు భారత్ లో హెచ్ త్రీ ఎన్ టూ రకం వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువైతే సాధారణ జలుబు ఫ్లూ జ్వరం లాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఇరవై ఒక్క హెచ్ త్రీ ఎన్ టూ ఇన్ఫ్లుయెన్జా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తిరుపతిలోని విఆర్డిఎల్ లో నిర్వహించిన పరీక్షల్లో జనవరిలో పన్నెండు ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు హెచ్ త్రీ ఎన్ టూ అనేది ఏ టైప్ వేరియంట్ వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ అని ఇది శ్వాసనాళంపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు వైరల్ ఇన్ఫెక్షన్ జన సమూహంలో ప్రదేశాల్లో ఉండే వారిని ప్రభావితం చేస్తుంది ఇది సోకిన వ్యక్తి నుంచి దగ్గు లేదా తుమ్ము ద్వారా వ్యాప్తి చెందుతుంది వైరస్ సోకిన వారిలో జ్వరం దగ్గు గొంతు నొప్పి ముక్కు కారడం తలనొప్పి కళ్ళు తిరగడం వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు మరోవైపు తెలంగాణలో కేసులు మరింత పెరిగిన పక్షంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించాలనే యోచనలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు ప్రభుత్వం కూడా పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది ప్రజల్లో హెడ్ ఇమ్యూనిటీతో హెచ్ వ్యాప్తికి అడ్డుకట్టు పడుతుందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం రక్త మూలాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివిడెంట్ మెడిసిన్స్ కు పంపిస్తున్నట్లు ఫీవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు కేసుల సంఖ్య పెరిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఫీవర్ ఆసుపత్రితో పాటు వరంగల్ ఆదిలాబాద్ లోను ప్రారంభిస్తామని చెప్పారు కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించిన ఎక్విప్మెంట్ తో హెచ్ ఇంటూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి